అదే విధంగా మహాత్ముడు విశ్వమానవుడు నేను ఆ రోజే చెప్పాను అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఆయన గురించి ఎందరో మహానుభావులు చెప్పినారు కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు కానీ ఆయన ఎంత గొప్పవాడో ఐక్యరాజ్య సమితి గాని యుఎన్ఓ గాని మరో 1000 సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు ఈ నేల మీద జన్మించడు అని గంటాపదంగా చెప్పినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుసు అంతర్జాతీయంగా మనం ఏ దేశానికి వెళ్ళినా వేర్ ఆర్ యు ఫ్రమ్ అంటే ఇండియా అంటే ఓహో గాంధీస్ ప్లేస్ మహాత్మా గాంధీస్ ప్లేస్ యు ఆర్ ఫ్రమ్ ఏ గ్రేట్ మ్యాన్స్ ప్లేస్ అని చాలా అద్భుతంగా గాంధీ గారి మీద పొగడ్తల వర్షం కూడా అనేక దేశాల ప్రజలు కురిపిస్తూ ఉంటారు అనేక దేశాలలో గాంధీ గారి లైబ్రరీలు గాంధీ గారి జీవిత విశేషాలు గాంధీ గారి విగ్రహాలు అనేక రకాల కార్యక్రమాలు కూడా విదేశాలలో నిర్వహిస్తున్నారంటే అది మన భారతదేశానికే గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను నాకు సంతృప్తినిచ్చినటువంటి మరో ఉత్తమమైన ఉదాత్తమైన కార్యక్రమం గాంధీ సినిమాను ఈ తరం పిల్లలు 22.5 లక్షల మంది చూశారంటే అందులో ఒక 10% ఆ స్ఫూర్తి కలిగినా కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తారని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి మన సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ శాఖ వారికి ఆ సినిమా థియేటర్ల యాజమాన్యాలందరికీ ప్రత్యేకించి మన చీఫ్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలి భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించానో ఆ బాటలోనే వారు సూచించినటువంటి అహింస సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు ఆ విషయాలు నేను ఇప్పుడు చర్విత చర్వణం చేయదలుచుకోలేదు చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ కూడా ఆ ప్రారంభ రోజున కానీ ఈ రోజు కానీ మనందరినీ అలరించినటువంటి కళాకారులకు కూడా మనందరి తరఫున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఇంత సుసంపన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దోహదపడ్డ ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను జై హింద్.